ఏటా అక్టోబర్ 29th మనం వరల్డ్ స్ట్రోక్ డేగా జరుపుకుంటాము. ఎందుకంటే అందరికీ ఈ బ్రెయిన్ స్ట్రోక్ గురించి అవగాహన ఉండదు. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఈ గోల్డెన్ పీరియడ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. సో దాని తర్వాత మనం పెద్ద ఎక్కువ చేయగలిగేది ఏం లేదు. జీవితాంతం అదే ఆ పక్షవాతంతోనే ఆ మనిషి బ్రతకవలసి వస్తుంది అండ్ ఫ్యామిలీకి కూడా భారంగా మారుతారు. సో మా యొక్క ఎయిమ్ ఏంటంటే ఈ స్ట్రోక్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్తో ఎంత త్వరగా మనం చికిత్స అందించగలిగితే బ్రెయిన్ అంత సేవ్ చేయగలం. ప్రతి నిమిషం కొన్ని మిలియన్ న్యూరాన్లు చచ్చి పడిపోతూ ఉంటాయి బ్రెయిన్లో. సో ఎంత త్వరగా మనం ఆ పేషెంట్కి ఇంజెక్షన్ కానీ లేదంటే ప్రొసీజర్స్ చేయటం వల్ల చాలా టైం సేవ్ చేయటం జరుగుతుంది. సో ఈ స్ట్రోక్ ఆన్ వీల్స్ ప్రోగ్రామ్తో మనమే పేషెంట్ దగ్గరికి వెళ్ళి ఆ పేషెంట్ని పికప్ చేసుకొని ఎంత త్వరగా వీలైతే టైం వేస్ట్ కాకుండా వేరే హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ చేసి ఇమేజింగ్ కోసం సిటీ స్కాన్ కోసం వెయిట్ చేసి డాక్టర్ వచ్చేదాకా వెయిట్ చేసి చాలా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అంబులెన్స్లోనే టెలికన్సల్టేషన్ ద్వారా మేము అడ్వైజ్ ఇచ్చి వీలైతే దగ్గరున్న సెంటర్లోనే సిటీ స్కాన్ చేసి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో దానికోసమే స్ట్రోక్ ఆన్ వీల్స్ ఇనిషియేటివ్ అనేది.